Welcome to Vurimi Sisters. ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజు ఎగ్ తో 2 రెసిపీస్ అన్నమాట. సో అది ఈజీగా సింపుల్ గా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక బౌల్ అండ్ చాక్ స్పూన్ ఆయిల్ 2 ఎగ్స్ అండ్ 3 బ్రెడ్స్. సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ 2 ఎగ్స్ పాలకొత్త వేసుకుని వేసేద్దాం. సో నేను 2x వేసేసుకున్నాను. సో నేనైతే 4x పలకొట్టుకున్నాను అనమాట. సో మనం కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం కారం వేసుకుందాం. సో అలా మిక్స్ చేసుకుందాం మనం. సో నీట్గా మిక్స్ చేసుకున్నాము, ఎగ్వి ఏం లేకుండా. సో ఫస్ట్ మనం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఎంటీ గ్లాస్ తీసుకుని దానికి సరిపోయేటట్టు ఇవి కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్లైస్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇది మాత్రం పడేకంది. నేను 2 ఐటమ్స్ అన్నాను కదా, సో ఇది అండ్ ఇది అన్నమాట. ఇది ఒక ప్లేట్లో పెట్టుకుందాం. సో ఇలాంటివి నేను 3 ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్తో చేసుకున్నాను. సో మనం ఆ బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకునేలోపు పొయ్యి ఆన్ చేసి పెనం పెట్టుకుని ఇది హీట్ ఎక్కాలన్నమాట. స్లిమ్లోనే పెట్టుకుంది. సో నేనైతే 5 బ్రెడ్ పీసెస్ని ఇలా కట్ చేసుకున్నాను. సో మన పెనం కూడా హీట్ ఎక్కిపోయింది అండ్ దీనిలో ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. సో అది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని నేనైతే 2 పెడుతున్నాను ఫస్ట్. అండ్ ఇది ఇందులోకి సర్కిల్స్ నొప్పటికి మనం ముందుగానే మిక్స్ చేసుకున్న ఎగ్ని స్పూన్తో వేసుకుంటున్నాను. నేను స్పూన్తో కానీ దేంతో కానీ ఈ సర్కిల్ నొప్పలు వేసుకుంటున్నాను. సో నేనైతే ఎగ్స్వి అందులో నొప్పలు వేసుకున్నాను, మీకు కనబడుతున్నట్టు ఉంది. సో దీన్ని ఒక 1 మినిట్ దాకా ఉంచి అప్పుడు ఫ్లిప్ చేయాలి. సో నేనైతే ఫ్లిప్ చేశాను. చూసారా మనకైనది చాలా బాగా వచ్చింది, కానీ ఎగ్ ఇక్కడ బయటకు వచ్చింది అంతే. సో ఇది కూడా కొంతసేపు ఎగనివ్వాలి. సో ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండాలి. సో ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. సో రెసిపీ నెంబర్ టూ వచ్చేసి మనకి సర్కిల్ది నేను ఉంచమన్నా కదా. సో ఇది వచ్చేసి మనకి ఎగ్ కొట్టుకున్నాం కదా, సో దాన్ని ఇందులో లైట్గా డిప్ చేయాలి, మరీ ఎక్కువగా కాదు. ఇలా డిప్ చేసిన తర్వాత సో దీని మీద కొంచెం ఘీ వేసుకుని ఎగ్ వేసుకున్న తర్వాత సో మనం డిప్ చేసుకున్నది ఎగ్, అలానే ఇంకొకటి కూడా నేను డిప్ చేసుకుని వేసుకుంటున్నాను. సో నేనైతే 2 ఇలా మనం ఫ్లిప్ చేయాలి, కొంచెంసేపు ఉంచాలి ఇది. సో అలా డిప్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్లిప్ చేశాను. ఇది వచ్చి ఇలా ఉంది అని ఇంకో సైడ్ కూడా ఇలా మనం అనుకుంటూ చేయాలి. సో అలా ఫ్లిప్ చేసుకుంటూ మనం చేయాలి అండ్ మనది వచ్చేసి రెడీ అవుతుంది. సో ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం. సో టేస్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంది. అండ్ సో ఈ 2 రెసిపీస్లో సాస్ నుంచుకుని తింటే సూపర్ ఉంటుంది. సో చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ తో 2 రెసిపీస్. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం ఇన్ యువర్ వీడియో. బాయ్ బాయ్.